నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ ఎండడలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం శంకుస్థాపన చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి మైనర్ బాలిక మృతి కేసును పునర్విచారించాలి ఎమ్మెల్సీ దువ్వారుపు రామారావు డిమాండ్ మహిళా సాధికారతకు సీఎం పెద్దపీట గాజువాక ఆసరా వారోత్సవాలలో మేయర్ ఎమ్మెల్యేల వెల్లడి శాంతి ఆశ్రమానికి లయన్స్ క్లబ్ వితరణ ఫ్యాన్లు లైట్లు అందజేసిన ఎమ్మెల్యే వెలగపూడి దసరాకు స్పెషల్ ట్రైన్స్ రైల్వే శాఖ ఏర్పాట్లు ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖను విశ్వనగరిగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తెలిపారు ఎంపీ లార్డ్స్ జీవీఎంసీ నిధులతో ఎండాడలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు పరిపాలన రాజధాని కానున్న మహావిశాఖలో ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాల నిర్వహణకు తగిన వసతి లేనందున సకల సదుపాయాలతో కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మేయర్ హరివెంకటకుమారి జీవీఎంసీ కమిషనర్ సృజనతో కలిసి ఎండాడ దిశ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎంపీ లాడ్స్ జీవీఎంసీ నిధులతో చేపట్టనున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు 2 కోట్ల వ్యయం 1000 మంది కెపాసిటీతో చేపడుతున్న ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం ఏడాదిలో పూర్తవుతుందన్నారు మహావిశాఖ పరిధి 8 జోన్లలో 8 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంకి రానున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో మొత్తం 8 జోన్స్లో ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క కన్వెన్షన్ సెంటర్ కట్టాలి కట్టినప్పుడు ఇక్కడ ఏ రకమైనటువంటి సెమినార్స్ జరుపుకోవాలన్నా ఎటువంటి ఫంక్షన్స్ జరుపుకోవాలన్నా అటు ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా ప్రైవేటు కంపెనీలు వచ్చి ఇక్కడ మీటింగ్స్ పెట్టుకోవాలన్నా వసతులు కల్పించేదానికి ఈ యొక్క ప్రణాళికకు రూపుదిద్దడం జరిగింది ఒక్కొక్క సైట్లో 50% ఎంపీ ల్యాడ్స్ నుంచి తీసుకొని 50% జీవీఎంసీలో ఫండ్స్ను మొబిలైజ్ చేసి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో మంచి ఏసీ కన్వెన్షన్ సెంటర్స్ కట్టించాలని నిర్ణయం తీసుకొని దాంట్లో మొట్టమొదటిగా ఈ యొక్క మంత్రి గారి నియోజకవర్గంలో ఇక్కడ మంత్రి గారి సమక్షంలో ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్కి మనం గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఈరోజు చేసుకోవడం జరిగింది మిగతా ఏదైతే కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయో అదే తరహాలో ఇంకా కూడా ఎవరైనా దాతలు కానీ ముందుకొస్తే అటువంటి ప్రణాళికలు చేపట్టేదానికి జీవీఎంసీ సిద్ధంగా ఉందన్నటువంటి విషయాన్ని కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది మేయర్ గారు తెలియజేయడం జరిగింది అగ్నంపొడి మైనర్ బాలిక మృతి విషయంలో పోలీసుల విచారణకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్సీ దువ్వారుపు రామారావు అన్నారు గాజువాకలో రజిక మహిళా సంఘాల ప్రతినిధుల సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు బాలిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బాలికది ఆత్మహత్య కాదు అత్యాచారం హత్యనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు కేసును పునర్విచారణ జరిపి ప్రమేయం ఉన్నవారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు సమావేశంలో మహిళా సంఘం నాయకురాలు విమల కూడా పాల్గొన్నారు 5వ తారీఖున అగనంపూడి గ్రామంలో ఒక అపార్ట్మెంట్లో రజిక కమ్యూనిటీకి చెందిన ఒక మైనర్ బాలిక పాండ్రంగి పావని మృతి సందర్భంగా నిన్న అన్ని రజిక సంఘాలు వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు వాళ్ళు ఒక రిప్రజెంట్ చేశారు నాకు ఏంటంటే ఈ మృతిపైన మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము సిపి గారిని కలెక్టర్ గారిని కలుస్తామంటే నేను వెళ్ళి కలవండి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది ఏదైతే బేసిక్ లెవెల్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో అది సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కావచ్చు
ఇన్వెస్టిగేషన్ టోటల్గా తప్పుదారి పట్టించారని అనుకోవటానికి రజక సంఘాలు అనుకోవటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే నేను ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పోలీస్ అధికారుల్ని, మీరు ఒక హత్య ఆత్మహత్య అని నిర్ధారించడానికి ముందు మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు అంత హేస్టీగా కంక్లూజన్కి వచ్చి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఎలా చెప్పగలుగుతున్నారు? దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. రెండు ఏంటంటే, ఒక గదిలో ఐదుగురు అబ్బాయిలు ఉన్నప్పుడు మీరేం చెప్తున్నారు, అమ్మాయికి అబ్బాయికి ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, అది ఇద్దరికి సంబంధించిన ఇష్యూ అని మీరు చెప్తున్నారు. ఇక్కడ అందరూ రజక సంఘాలు కానీ జీవీఎంసీ 70వ వార్డు చట్టివానిపాలెంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు జరిగాయి. మేయర్ హరివెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలకు నగదు జమ చేసినట్లు చెప్పారు. ఎన్నికల హామీలను ఖచ్చితంగా అమలు చేస్తున్న ఘనత జగన్కే దక్కుతుందన్నారు. అన్నింటా మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు అనడానికి రాజకీయంగా వారికి ఇస్తున్న పదవులే నిదర్శనమన్నారు. కుటుంబాన్ని నడిపేవారు, వాళ్ళకే సాధక బాధకాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని తెలుస్తాయి. మరి విద్యా దీవెన సరా పథకాన్ని మరి మనకు అందరికీ కూడా అతను ఇచ్చే మాట ప్రకారంగా మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా మాట తిప్పని మరణం తిప్పిన నేతగా తనకున్నటువంటి ఆ క్రెడిబిలిటీని ఈ కష్టకాలంలో కూడా నిలబెట్టుకునేందుకు ముందుగా అతనికి మీరు మేము అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. కరోనా కష్టకాలంలో ప్రపంచం వైద్యుగా, భారతదేశం వైద్యుగా, మన రాష్ట్రం వైద్యుగా, మన జిల్లా వైద్యుగా, ఫైనాన్షియల్గా కుదేలైపోయిన సందర్భంలో కూడా మరి మీ మన మహిళలకి మన సోదరిమణులకి నేను మాట ఇచ్చాను. ప్రజా సంకల్ప యాత్రలో మరి 2019 ఏప్రిల్లో ఎన్నికలు జరిగిన నాటికి ఎంత డబ్బు అయితే ఉంటుందో అంత డబ్బు కూడా నేను తీరుస్తాను. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేశాడు. 2014లో మీరు ఎవరో డబ్బు కట్టకండి, మొత్తం డబ్బు అంతా నేనే కడతానని చెప్పి అప్పటికి 14,200 కోట్లు రుణాలు ఉంటే ఆ రుణాలన్నీ కట్టుకుంటా మీ డ్వాక్రా సంఘాలన్నింటికి కూడా సర్వనాశనం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జమ చేయబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,400 కోట్ల రూపాయలు ఈ రోజు బ్యాంకు ద్వారా మీ పొదుపు సంఘాలకు అందించే దిశలో ముఖ్యమంత్రి గారు పయనిస్తున్నారు. అందులో జీవీఎంసీ పరిధిలో 22 గ్రూపులు ఉన్నాయి. అందులో 156 కోట్ల రూపాయలతో ఈరోజు మీ బ్యాంక్ అకౌంట్లో మీ గ్రూప్స్లో జమ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి మహిళ కూడా వినియోగించుకోవాలని, తమ కాళ్ళ మీద తాము నిలబడి మీ ఇంట్లో అందరినీ చూసుకునే విధంగా మీరు ముందుకు పయనిస్తారని తెలియజేసుకుంటాను. అంతేకాకుండా ఒక అమ్మ ఒడి కార్యక్రమము ఒక మహిళ ద్వారానే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అంతేకాకుండా ఇంటి పట్టాలు కూడా మహిళల పేరు మీదే. ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి, అవన్నీ మహిళలను ఉద్దేశించి పెట్టిన పథకాలు. పొదుపు సంఘాల ద్వారా బ్యాంకుల అకౌంట్లో డబ్బులు వేయడమే కాకుండా మాలాంటి అదే రాజకీయంలో కూడా ఒక బీసీ మహిళగా ఒక మేయర్గా ఈరోజు నేను మీ ముందు నించున్నానంటే అది జగన్మోహన్ రెడ్డి గారి. లయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్ శాఖ లాసెన్స్ బై కాలనీ శాంతి ఆశ్రమంలో దివ్యాంగుల పాఠశాలకు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అందజేసింది. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చేతుల మీదుగా పాఠశాలకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు, లయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్ శాఖ అధ్యక్షుడు ఎన్ సతీష్లు మాట్లాడారు. సేవకు నిర్వచనం లయన్స్ క్లబ్ అని పేర్కొన్నారు. పిల్లల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే విధంగా వివిధ పరికరాలను స్థానిక పాఠశాలలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పోతన్నరెడ్డి, లయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్ కార్యదర్శి పిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన శాంతి ఆశ్రమం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూలు మరియు ఓంకార్ అండ్ లయన్స్ ఇంటర్నేషనల్ డెమ్ అండ్ డెబ్ స్కూల్కి, ఈ మూడు స్కూళ్ళకి కలిపి సుమారు 30 ఫ్యాన్లు 30 ట్యూబ్ లైట్లు కూడా ఇవ్వటం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లయన్స్ క్లబ్ అంటే సర్వీస్కి చాలా పెట్టింది పేరు. అందులో ముఖ్యంగా మన విశాఖ నగరంలో
ఈ లయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్ వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం మన మెడికల్ క్యాంపులు కూడా మన అరిలవ ప్రాంతంలో ఈ క్లబ్ తరఫున కూడా నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ వారు మరింత సేవా కార్యక్రమాల్లో పాల్గొని తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటువంటి స్కూల్స్లో మరిన్ని సౌకర్యాలు కల్పన కృషి చేయాలని, అదేవిధంగా శాసనసభ్యుడిగా లయన్స్ క్లబ్ వారికి నా సహాయ సహకారాలు ఏమన్నా సరే పూర్తిగా సహకరిస్తారని తెలియజేసుకుంటూ, మరొకసారి లయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్కి ప్రెసిడెంట్, ఈరోజు ఈ శాంతాశ్రమంలో మేము ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్, అన్ని రకరకాల కార్యక్రమాలు డొనేట్ చేస్తుంటాం, సర్వీస్ చేస్తుంటాం. లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో లయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్ విశాఖపట్నం అంటే మంచి పేరున్నది. మెయిన్ క్లబ్ తర్వాత మాదే నెక్స్ట్ క్లబ్, అంత సర్వీస్ ఉన్న క్లబ్ ఇది. ఈరోజు ఈ కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ సభ్యులు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, మన వెలగపూడి రామకృష్ణ గారు రావడంతో ఇంకా సంతోషమైంది. ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేశారు. గురుగారి చేతుల మీద ఈ కార్యక్రమం చేసి పిల్లలందరికీ ఆశీర్వాదం ఇచ్చారు. దానికి ఎంతో సంతోషిస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. 25 ఫ్యాన్లు, 30 ట్యూబ్లైట్లు డొనేట్ చేశామండి. అది కాక పిల్లలకి స్టడీ మెటీరియల్ కూడా డొనేట్ చేస్తామండి. దసరా రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రస్తుతం 6 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అవసరమైతే మరికొన్ని రైళ్లను అదనంగా నడపాలని భావిస్తున్నట్లు విశాఖపట్నం రైల్వే స్టేషన్ మేనేజర్ సురేష్ యాక్ట్ న్యూస్కు తెలిపారు. దసరా అండ్ దీపావళి ఫెస్టివల్స్కి మామూలుగా బళ్ళు కాకుండా స్పెషల్ ట్రైన్స్ నడపడానికి డిసైడ్ అయ్యారండి. ప్రతి మంగళవారం, బుధవారం విశాఖపట్నం నుంచి సికింద్రాబాదు సాయంత్రం 7 గంటలకు బయలుదేరే విధంగా వేసేయండి. అది ఒక 3 ట్రిప్పులు నడుస్తుంది. బైపాస్ లైన్లోని టాటానగర్ టు చెన్నై, అదొక వీక్లీ ఎక్స్ప్రెస్ ఒకటి, అది కూడా స్పెషల్ ట్రైన్సే నడుపుతున్నాం. ఈరోజే మళ్ళీ సదరన్ రైల్వే వాళ్ళు డిక్లేర్ చేశారు మెడ్రాస్ టు సంత్రాగచ్చి అంటే హౌరా, అదొక వీక్లీ ఎక్స్ప్రెస్, అదొక 4 ట్రిప్పులు నడపడానికి డిసైడ్ చేశారు. అన్నీ కూడా దసరా దీపావళి ఫెస్టివల్స్కి స్పెషల్గా నడుస్తాయండి. ఇంకా కొన్ని నడపడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా 2-3 బళ్ళు స్పెషల్ ట్రైన్స్ రేకులు లైవ్ రేకులు బట్టి తయారు చేసుకొని ప్లాన్ చేయడానికి రెడీగా ఉందండి అడ్మినిస్ట్రేషన్. ప్రస్తుతానికి అయితే మటుకు మొత్తం మీద 6 స్పెషల్ ట్రైన్స్ వీక్లీ దీంట్లో నడపడానికి ఆల్రెడీ అయిపోయింది, ఇది రెడీ అవుతున్నాయి. అబౌట్ రిజర్వేషన్, యాక్చువల్లీ ఏంటంటే అసలు మనకి మిగతా బళ్ళలోని, యూజువల్గా మన తిరిగే బళ్ళల్లోని ఎక్కువ ఇది మనకి వెయిట్ లిస్ట్ ఎక్కువ రావడం నుంచే మనం ఇది వేసాం. అందువల్ల ఏంటంటే అందులో కూడా ఆల్రెడీ చాలామందికి మనం పబ్లిసిటీ ఇచ్చాము, చాలా మటుకు వెంటనే ఫాస్ట్గా అయిపోతున్నాయి. అందువల్ల ఏదైనా ఆన్లైన్ ఐఆర్సిటిసి త్రూ జరుగుతుంది కాబట్టి కౌంటర్లో వచ్చే వాళ్ళు తక్కువ, డైరెక్ట్గా ఆన్లైన్లోనే అందరూ చేసుకుంటున్నారు. మాక్సిమం అవి కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ అయిపోతున్నాయి. నగరంలోని వైశాఖి జల ఉద్యానవనంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. జర్నలిస్టులు కుటుంబ సమేతంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు, సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సంబరాల్లో భాగంగా పలువురిని సన్మానించింది. ఈ సందర్భంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడారు. జర్నలిస్టులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి జాతీయ స్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు. జీఎంసీ పరిధిలో ఉన్న అందరి జర్నలిస్టులు ఒకే వేదికగా ఉండి ఈరోజు ఈ ప్రోగ్రాం దసరా సంబరాలు చేసుకోవడం అన్నది, దాంట్లో నన్ను ఇన్వైట్ చేయడం అన్నది నేను చాలా ఆనందకరంగా భావిస్తున్నాను. ఈరోజు ప్రజల్లోకి
మేము పెడుతున్నామంటే దానికి ముఖ్యమైన పాత్ర జర్నలిస్టులదే. కనుక వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని ఆ దుర్గాదేవి ఆశీస్సులు మొత్తం జర్నలిస్టులు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు దసరా సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించాం. మరి లక్కిటిప్పు ద్వారా అనేక మందికి దసరా పర్వదిన నేపథ్యంలో చీరలు రకరకాల బహుమతులు కూడా అందజేశాం. మరి మధ్యాహ్నం విందు భోజనం తర్వాత మిఠాయిల పంపిణీ కూడా కార్యక్రమాలు చేపట్టాం. ప్రతి ఏటా కూడా దసరా సంబరాలను మనం అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దసరా పర్వదిన అంటేనే మరి చెడుపై మంచి సాధించే విజయం. అందులోనే ఈరోజు మూల నక్షత్రం మరి విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు జరగాలని వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈరోజు పర్వదినాన్ని మరి ముందుగానే దసరా శోభను తీసుకొచ్చాం. మరి ఇందులో వందలాది మంది పాల్గొన్నారు. వారందరికీ కూడా ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి మేము అనేక కార్యక్రమాలు చేపడతాం. విద్యా వైద్యంతో పాటు మరి మా వంతు సహాయ కార్యక్రమాలు కూడా నిరాటంకంగా కొనసాగుతాయి. అన్ని పండుగలు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా నిర్వహించుకోవాలన్నదే మా సంకల్పం. మరి ఈరోజు చాలామంది నిరంతరం ప్రజాసేవలో ప్రతిపించిన వెబ్ జర్నలిస్టులను కూడా ఫెడరేషన్లోకి సాదరంగా ఆహ్వానించి వారందరికీ కూడా నూతన గుర్తింపు కార్డులు ఇచ్చాం. త్వరలోనే వారందరినీ కూడా రాష్ట్ర కార్యవర్గానికి పరిచయం చేసే కార్యక్రమం కూడా చేపడతామని మరి ఈ దసరా పర్వదినం సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు పాత్రికేయులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అంతా మేలు జరగాలని మరి ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని. రావణుని దుర్మార్గునిగా చిత్రీకరిస్తూ దసరా రోజున రావణ దహనం కార్యక్రమాన్ని చేపట్టడం దారుణమని దానిని నిలిపివేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చినముషిడివాడ అంబేద్కర్ నగర్లో ఓ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దళిత హక్కుల సమైక్య నాయకులు వెంకట్రావు మాట్లాడారు. బ్రాహ్మణీయ మనువాదులు దేశాన్ని అనేక కులాలు మతాలుగా విభజించి వారి మధ్య అసమానతలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. రావణుడు బలవంతుడు, మంచి పాలనాధ్యక్షుడని పేర్కొన్నారు. అలాంటి రావణుని దుర్మార్గుడిగా చిత్రీకరించి దసరా నాడు రావణ దహనం చేయడం సరికాదని, ఇటువంటివి చిత్రీకరణను మానుకోవాలని కోరారు. ఎందుకు ఈ సదస్సు ఏర్పడింది? ఎందుకు పూజిస్తారు? ఏంటంటే ఆ రోజుల్లో విస్తృతమైనటువంటి రాజ్యపాలన చేసి ఈ దేశ మూల నివాసాలు అసలు రాక్షసు అంటే రక్షించేవాడని అర్థం. ఈ దేశ మూల నివాసాల దానికి ఆత్మగౌరవం దెబ్బతీస్తుంది. రేపు దసరా రోజున ఢిల్లీ రామనారాయణ మైదానంలో రావణ మేళ జరుగుతుంది. అందులో రావణ్ణి ఆదిస్తూ ఉంటారు. ఏమిటి కల్చర్? ఏమిటి సంస్కృతి? ఈ భారత రాజ్యాంగం ఏం చెప్పింది? లోకవాదం చెప్పింది. ఈ మనోభావాలు దెబ్బతిన్నా అన్నారు. మనోభావాలు దెబ్బతిన్నా మీరు ఆలోచించాలి కదా. లౌకికవాదం అంటే రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎప్పుడు కూడా మతపరమైనటువంటి అంశాలు ఎప్పుడు ఉండకూడదు. అది ప్రైవేటు. రాజ్యాంగం ఏం చెప్తుంది? మతం అనేది ప్రైవేటు, రాజ్యాంగం అనేది ప్రజలది. ప్రజల్లో ఎవరున్నారు? ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మూల నివాసులు, దేశంలో వాస్తవాలు ఉండేవి. ఆరు నుంచి ఆరు వారు వలస వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ అణచివేసి ఈ రోజు ఈ కులాలు మతాలు అన్ని పెట్టి ఉత్తర్వు చేస్తారు. దాన్ని మేము ఏం చెప్తున్నామంటే ఈ రోజు రావణుడే మహనీయుని ఎందుకు అంటున్నామంటే ఈ దేశ మూల నివాసులు ఆత్మగౌరవాన్ని పెంపొందించి ఒక అద్భుతమైనటువంటి మీరు అనుకున్నటువంటి మీ పుస్తకాల్లో ఉన్నటువంటి రామాయణం కానీ ఒక అద్భుతమైనటువంటి వాల్మీకి రాశాడు రామాయణ గాజువాక 65వ వార్డు బీసీ రోడ్ కాకతీయ ఆర్చ్ వద్ద టీం ఢిల్లీ సనపల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. స్వచ్ఛందంగా పలువురు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సంజీవిని బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, అపోహలు వీడి యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే సంవత్సరానికి ఒకసారి ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామో సంవత్సరం అంతా కూడా పబ్లిక్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది.
మేము 50 యూనిట్లు చేస్తే మాకు 100 యూనిట్లు సర్వీసెస్ తో వినోదానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మాకు మా ఆహ్వానాన్ని మన్నించి ఏదైతే వచ్చారో రఘు అన్న కానీ రత్నక కానీ వెంకటరమణ అన్ని కానీ ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మీ అందరూ మేము సపోర్ట్ చేస్తే ముందుకెళ్లి యువతంతా కూడా ఏకమే ఏదైతే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కానీ గాజువాక్ లో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే మన అధినాయకుడిని ఎలాగ నిర్ణయించుకోవాలనుకున్నామో ఆ విధంగానే మేము అందరం కూడా పనిచేయడం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇది ఏదైతే డెంగ్యూ వైరల్ ఫీవర్ సీజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అరికట్టే విధంగా చాలా మంది చాలా రకాలుగా ఏంటంటే ఎస్డీపీ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మందికి ఎస్డీపీ అంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎవరికి కూడా దొరకట్లేదు. సో అవకాశం ఉన్నవారు రక్తదానం చేయండి, లేనివారు మీది ఏదైతే అక్కడ డొనేషన్ ఏదైతే ఎస్డీపీ ఉందో దాన్ని సహకరించండి అని చెప్పి బ్లడ్ బ్యాంక్ సహకరించి రక్తనిలవలు పెంచి పబ్లిక్ అందరినీ ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. టీడీపీ విశాఖ పార్లమెంటరీ తెలుగు యువత నూతన కార్యవర్గాన్ని పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తెలుగు యువత నూతన కమిటీ పార్టీ బలోపేతానికి అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. పాతి మురళి, పాపారావు సెక్రటరీ పిల్ల రాజేష్, నాగ కళ్యాణ్, సౌత్ కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలి, మళ్ళీ అధికారంలోకి మళ్ళీ రావాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ అనుభవం ఉన్నటువంటి నాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలని ఒక ఆలోచనతో మరి యువత అంతా కూడా నూతన ఉత్తేజంతో వారు రావడం జరిగింది. కనుక వాళ్ళందరినీ కూడా మేము స్వాగతం చెప్తూ అలాగే యువత రాజకీయం అంటే చాలామంది యువత ముందుకు రావట్లేదు. రాజకీయం తీయడం అంటే రాజకీయం ఇది మనకి సంబంధం కానట్టుగా ఆలోచన చేస్తున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంటుంది మాకు కాలేజీల్లో ఎలక్షన్స్ తీయడం వల్లనేమో రాజకీయంలోకి అంత చురుగ్గా ముందుకు రావట్లేదేమో అన్న ఒక ఆలోచన అయితే కలుగుతుంది మాకు. కనుక మళ్ళీ ఆ దిశగా ఆలోచిస్తే, ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తే మళ్ళీ కాలేజీలో లీడర్షిప్ అంటే పొలిటికల్ లీడర్షిప్ బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది అనేది మేము నమ్ముతున్నాం స్ట్రాంగ్గానే. సో ఈ 70 సంవత్సరాలుగా మనం చూస్తుంది ఏంటంటే రాజకీయ వ్యవస్థను మాత్రమే నిర్మాణం చేసుకున్నాం, రాజకీయ నాయకుడు చెప్తే పని జరుగుతుంది అనే ఒక ఆలోచన మనం క్రియేట్ చేసాం. కనుక రాజకీయ నాయకుడి లక్ష్యం రాజకీయ వ్యవస్థ నిర్మాణం కాదు, రాజకీయ నాయకుడి లక్ష్యం చట్ట నిర్మాణం. చట్టసభల్లో చట్టాల మీద పూర్తిగా డిస్కస్ చేసి కాలానుకాలంగా చట్టాలు నిర్మాణం చేయడం రాజకీయ నాయకుల యొక్క ప్రధానమైన లక్ష్యాలని మీకు తెలియజేస్తున్నాను. మన లక్ష్యం ఇంకోటి కూడా ఉంది, వ్యవస్థ నిర్మాణం. వ్యవస్థ పూర్తి స్థాయిలో కానీ నిర్మాణం చేయగలిగితే మన లక్ష్యము ఒక విధంగా పూర్తి స్థాయిలో ఉంటుంది. చట్టాల ద్వారా నిర్మాణం చేయగలగాలి, చట్టాల ద్వారా మన వ్యవస్థ నిర్మాణం చేయగలగాలి. వ్యవస్థ మనకి తక్షణం న్యాయం జరిగేటట్టుగా, సత్వర న్యాయం జరిగేటట్టుగా అంటే తక్కువ కాలంలోనే మనకి న్యాయం వచ్చేటట్టుగా చేసేటట్టు వ్యవస్థ నిర్మాణం చేయాలి. అందుకే యువతకి నేను ఈ సందర్భంగా తెలియజేసేదంటే అంటే లక్ష్యాలు మీరు గుర్తుపెట్టుకొని మీరు ఎరిగి ఈ పదవులు తీసుకొని ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భం. రైల్వే స్టేషన్ రోడ్డులోని వాల్తేర్ కాళీబారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల నేపథ్యంలో నిర్వాహకులు పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్న సమారాధన ఏర్పాటు చేశారు. మరో 2 రోజుల పాటు అన్న సమారాధన కొనసాగుతుందని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ చందు తెలిపారు. మాది ఇది 61 ఇయర్స్ తెలుగు ఈ దుర్గా పూజ అవుతుందా మొత్తం పాండమిక్ లో ఎంత కొంచెం తక్కువలో చేసాం. ఇంత ముందు మా దగ్గర చాలా ఎక్కువ జనం వచ్చింది, ఈ టైంలో కూడా జనం వచ్చింది, బట్ ఎంత లేదు. ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ నుంచి జో ఎవ్రీ టైంలో 5000 పీపుల్ వచ్చి ఇక్కడ అన్నదానం అవుతుందా, రెగ్యులర్గా మొత్తం మనిషికి ఎంత భోజనం పెడతాం.
కొంచెం పెండమిక్ గురించి కొంచెం తక్కువ అయింది బట్ స్టిల్ కోవిడ్ ప్రోటోకాల్ కూడా మేము చాలాగా మెయింటైన్ చేసాం మనిషికి ఏ ఇబ్బంది లేకుంటే ఇప్పటిదాకా ఉందా ఈ రోజు తప్ప రేపు ఎల్లుండి కూడా మనిషి వస్తారు మనిషి వచ్చిన తర్వాత భోజనం మొత్తంకి పెడతాం తర్వాత చిన్న చిన్న కల్చరల్ ఫంక్షన్ ఇన్ హౌస్ కల్చరల్ ప్రోగ్రామ్ అవుతుందా సో మొత్తం జనంకి మా కమిటీ తరపు నుంచి ఆంధ్ర వైజాగ్ వాసికి మా ఆంతరిక అభినందన జ్ఞాపం చేస్తాం మొత్తం మనిషికి హార్దిక శుభకామన మొత్తం ఈ భగవాన్కి ప్రార్థన చేస్తాం రేపు ఎంత పాండమిక్లో కూడా వెళ్ళిపోవాలా మొత్తం మనిషి మంచిగా ఉండాలా మొత్తం ఫ్యామిలీ కూడా మంచిగా ఉండాలా ఈ ఆలోచన చేసి మొత్తం భగవాన్ దగ్గర ప్రార్థన చేస్తాం మనిషి చాలా సుఖంలో ఉండాలా చాలా మంచిగా ఉండాలా ప్రతి ఫ్యామిలీ మంచిగా ఉండాలా చెప్పేసి ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేలుపు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం గురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అందులో భాగంగా చదువుల తల్లి సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చామంతి పూలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంఆర్ అధినేత రమణ కుటుంబ సమేతంగా అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. శ్రీచక్రార్చన, లక్ష్మీ హోమం వంటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఉదయం నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శీఘ్ర దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో జ్యోతి మాధవి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్ పైన శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో 7వ తేదీ నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి తల్లిని దర్శించుకొని ఆ తల్లి కృపాకటాక్షాలు పొందుతున్నారు. అందులో ఈరోజు మూలా నక్షత్రము స్పెషల్గా తల్లి విద్యాలక్ష్మి అలంకరణలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. పుష్పాలతోటి అమ్మకి పుష్పయాగంతో పూజ చేయడం జరుగుతున్నది. ఆ విధంగా భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు. ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా పరోక్ష సేవలు కూడా చేసుకోవచ్చు. వారి వారి గోత్రనామాలతోటి ఆన్లైన్లో ap.ap.com వాళ్ళు బుక్ చేసుకొని ఆన్లైన్లో కూడా వాళ్ళ యొక్క గోత్రనామాలతోటి పూజ చేయించుకునేటువంటి సౌకర్యం కూడా ఉంది. అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ జాగ్రత్తగా మాస్కులు పెట్టుకొని మాత్రమే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎంట్రన్స్లో శానిటైజ్ చేస్తున్నాము. మొత్తం గ్రిల్స్ అన్నీ కూడా హైపోక్లోరైడ్తో కూడా మొత్తము చేశాము. కాబట్టి వాటి ద్వారా జాగ్రత్తగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎవరికి గర్భాలయంలోకి ప్రవేశం లేదు, కేవలము బయట నుంచే తల్లిని దర్శించుకొని వెళ్ళమని కోరుతున్నాము. అందరూ కూడా ఈరోజు కూడా అన్నదానము ఉంటుంది, ప్యాకెట్ల ద్వారానే వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నాము. ఆ విధంగా భక్తులందరూ కూడా తల్లి దర్శనాన్ని చూసుకొని కృపా కటాక్షాలు పొందాలని మరీ మరీ కోరు. మరిపాలెం 104 ఏరియా వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో శ్రీ దుర్గాదేవి పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీ దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అకాడమీ నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎండాడలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం శంకుస్థాపన చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. మైనర్ బాలిక మృతి కేసును పునర్విచారించాలి,
ఎమ్మెల్సీ దువ్వారుపు రామారావు డిమాండ్. మహిళా సాధికారతకు సీఎం పెద్దపీట. గాజువాక ఆసరా వారోత్సవాలలో మేయర్ ఎమ్మెల్యేల వెల్లడి. శాంతి ఆశ్రమానికి లయన్స్ క్లబ్ వితరణ. ఫ్యాన్లు లైట్లు అందజేసిన ఎమ్మెల్యే వెలగపూడి. దసరాకు స్పెషల్ ట్రైన్స్. రైల్వే శాఖ ఏర్పాట్లు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.